నమస్కారం అండి. మా మాటను మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి అందరికి ధన్యవాదాలు అండి. నా పేరు దిలీప్ అండి. మేము విజయవాడ నుంచి వచ్చున్నాము. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రంగు సినిమా అండి. ఈ తనీష్ హీరోగా చేశాడు ఈ సినిమా. విజయవాడ లారా కథని తీసుకొని సినిమా తీయటం జరిగిందండి. మేము ఒక 1 వీక్ బ్యాక్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మన యూట్యూబ్లో వాటిల్లో అప్లోడ్ చేశారండి. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు పద్మనాభ రెడ్డి అండి. ఆయన, డైరెక్టర్ కార్తికేయ ఇద్దరు కలిసి విజయవాడకు సంబంధించిన స్టోరీ ఇది, ఒక రౌడీ షీటర్ లారా స్టోరీని తీసుకొని సినిమాగా తీయటం జరిగిందని చెప్పారండి. యాక్చువల్గా లారా అనే వ్యక్తిగతంగా చాలా మంచోడండి. అయితే 2000లో అతని మీద ఆ టైంలో పరిస్థితుల కారణంగా రౌడీ షీట్ తెరవడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా విజయవాడలో అందరికీ తెలుసండి లారా ఎంత మంచి మనిషో అన్నది. కానీ వీళ్ళు ఇలా ఒక 2 ఫ్యామిలీల మధ్యలో జరిగిన కథని తీసుకొని మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా స్టోరీని తీసుకొని ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చారండి విజయవాడ వచ్చి వన్ టౌన్ భవానీపురంకి స్టోరీని కలెక్ట్ చేస్తారని మా దాకా వచ్చింది. వస్తే మేము అప్పుడు సర్లే ఇంకా ఏం జరగట్లేదు కదా వచ్చి కనుక్కొని వెళ్ళిపోయారని మాత్రమే మాకు తెలియడం జరిగిందండి. కానీ మేము దీన్ని తర్వాత అంతగా పట్టించుకోలేదు, వదిలేసాం. పద్మనాభ రెడ్డి గారు, ఈయన డైరెక్టర్ పేరు వచ్చి కార్తికేయ అండి. మొన్న ప్రెస్ మీట్లో ఇలా రౌడీ షీటర్ లారా అని చెప్పగానే మేము ఇక్కడికి తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఇవాళ దాని గురించి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఏదైతే 23 సినిమా రిలీజ్ అని చెప్పి ప్రకటించారో మాకు చెప్పకుండా, మా ఫ్యామిలీకి తెలియకుండా మా కథల్ని ఎలా చిత్రీకరిస్తారని మేము వాళ్ళు అడగడానికి ప్రశ్నించడానికి వచ్చామండి. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కానీ రిలీజ్ అవడానికి అయితే మాత్రం ఒప్పుకోండి. మాకు సినిమా చూయించి, మాకేదైతే ఉందో, ఏ కథను మీరు చూయించారో అది మాకు చూయించి మొత్తం అంతా చూయిస్తే కానీ మేము ఈ సినిమా రిలీజ్ని అయితే ఊరుకోమండి. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలో మామూలుగా ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో రంగు అనే సినిమాని మాత్రం అడ్డుకుంటామండి ఎట్టి పరిస్థితుల్లోనూ. దాని గురించి మేము సినిమా చూయించి మాకు ఏదైతే ఉందో, మాకు నచ్చిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో మేము చూసుకొని, ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా ఎలా తీసారో మొత్తం చూసుకొని దాని గురించి చూస్తామండి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అడ్డుకోవడం జరిగింది. అదే ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ కార్తికేయ అని హెచ్చరిస్తున్నాం. సినిమా మాకు చూయించి మాత్రం రిలీజ్ చేస్తే బాగుంటుందండి. చేయకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో మేము కోర్టుకి వెళ్తామండి. సినిమా విషయంలో మాత్రం అది చెప్పుకుందామని వాళ్ళ విజయవాడ నుంచి బయలుదేరి రావడం జరిగిందండి. నేను లారావాల బామ్మర్దినండి. నేను లారావాల బామ్మర్దిన అవుతాను. అతను ఒరిజినల్ పేరు వచ్చి గుంటూరు పవన్ కుమార్ అండి. అలియాస్ లారా, నిక్ నేమ్ వచ్చి లారా అండి. అతని స్టోరీని ఆధారంగా తీసుకొని రంగు సినిమా తీయడం జరిగిందని చెప్పి మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లో చెప్పారండి. దాన్ని ఉద్దేశించి మాట్లాడదామని చెప్పి వాళ్ళు వచ్చాము. అది ఎట్టి పరిస్థితుల్లో అందరి మనోభావాలు దెబ్బతిగినాయి. రెండు ఫ్యామిలీస్ మధ్య జరిగిన కథని వీళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో, మా పర్మిషన్స్ లేకుండా ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారో కూడా మాకు తెలియదు. దీన్ని అయితే సినిమాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవడం జరిగిందండి. మాకు చూపించకపోతే, మాకు నచ్చని ఏమన్నా ఉంటే అవి మొత్తం సన్నివేశాలు కానీ ఆ సీన్స్ కానీ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాం. దీని గురించి అయితే మాకు చూపించకుండా వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయితే కనుక మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చిందండి. కోర్టుకు వెళ్తాం. ట్రైలర్ చూశానండి. ట్రైలర్లో అభ్యంతరం స్టార్టింగ్ డైలాగే ఉందండి. లారా కనిపిస్తే రేపు చంపేయండి అని ట్రైలర్ స్టార్టింగ్లోనే ఉందండి. లారా కనిపిస్తే రేపు చంపేయండి అని క్లియర్గా ప్రెస్ మీట్లోనే చెప్పారండి. ఓపెన్గా రౌడీ షీటర్ లారా స్టోరీని తీసుకొని సినిమా చేయడం జరిగిందని చెప్పండి. 2000లో ఓపెన్ చేశారండి. రౌడీ షీట్ ఉన్నదైతే వాస్తవే అండి. కాకపోతే అది ఏంటి అన్నది తరువుగా చెప్పడం జరిగింది. అది వ్యక్తిగతంగా లారా అన్న వ్యక్తి ఎంత మంచోడో విజయవాడ మొత్తానికి తెలుసండి. దాని గురించి అయితే నో ఇష్యూస్ అండి. పేరు వాడారు, స్టోరీ కూడా ఆయనదే వాడారండి. ఏడాది క్రితం విజయవాడ వచ్చారండి. వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వలేదు. ఆ ప్రమైసెస్లో ఎవరైతే ఉన్నారో, ఆ ప్రమైసెస్లో అంటే ఈ లారా ఉన్న ఇంటి ప్రమైసెస్లో, మా బావగారులు నివసించే సొంత ఇంటి ప్రమైసెస్లో కనుక్కొని వెళ్ళిపోయారండి. తర్వాత మమ్మల్ని వాళ్ళు కలవటం కానీ అలాంటి ఏం జరగలేదండి. అసలు లేదండి. ఇంకా తర్వాత వాళ్ళు మమ్మల్ని కలవలేదు. మా దాకా వచ్చింది, ఇలా వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు స్టోరీ గురించి అని అయితే తెలిసింది. కానీ దాన్ని తరోలీగా తర్వాత మా దగ్గరికి వచ్చి అయితే మాత్రం ఏం ఇన్వెస్టిగేషన్ అన్నది చేసుకోలేదండి.
అసలు లేదండి, కాంటాక్ట్ ఏమవ్వలేదు. ట్రైలర్ రిలీజ్ అయింది, రిలీజ్ అవ్వగానే తర్వాత నెక్స్ట్ వీక్లో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు. కాంటాక్ట్ ట్రై చేశానండి, వీళ్ళెవరు మనకు కాంటాక్ట్ దొరకలేదు. అప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెడదామని చెప్పి బయలుదేరి రావడం వచ్చింది. కాంటాక్ట్ లేదండి వాళ్ళకి, మనకి దాని గురించి మాట్లాడదామని చెప్పి కాంటాక్ట్ లేదు, మనకు చెప్పలేదు. చెప్పకుండా ప్రెస్ మీట్ చూసి అది మా విజువల్లో మా స్నేహితుడు ఒకటి చెప్తే, మా ఫ్రెండ్ ఇలా మీ బావ గురించి మాట్లాడారు అది అని తెలుసుకొని దాన్ని మేము చూసి రావడం జరిగింది. ఇప్పుడు అందుకే కదండి ప్రెస్ మీట్ పెట్టాం. వాళ్ళు చూసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అయితే మాకు సినిమా చూపిస్తే మేము దాన్ని చూసి ఏమన్నా మాకు నచ్చిన సన్నివేశాలు ఉంటే దాని గురించి మాట్లాడతాం, లేదంటే కనుక దీని గురించి సినిమాని అయితే అడ్డుకుంటాం అండి. చూసిన తర్వాత దాన్ని బట్టి మాట్లాడుకోవడం జరుగుతుంది, లేదంటే కోర్టుకి వెళ్తాం అండి. మాకు ఒక 2 డేస్లో ఎటువంటి రిప్లై లేకపోతే మాత్రం కోర్టులో పెళ్ళేస్తాం మూవీ మీద. స్కూలింగ్ చేస్తున్నారు బాబు పాప ఇలా రౌడీ షెటర్ అని చెప్పి ఓపెన్గా ఇలా చెప్పి సినిమా తీసి రిలీజ్ చేస్తే రేపు పొద్దున ఆ పిల్లలకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందండి? చాలా ఎఫెక్ట్ పడుతుందండి వాళ్ళ పిల్లల మీద. సో దాని గురించి మేము వీళ్ళని కాంటాక్ట్ చేయడం అయితే డైరెక్ట్ కాంటాక్ట్ ఏం లేదండి, మీడియా ద్వారా తెలియజేద్దాం అనుకున్నాం. వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాకు సినిమా చూపిస్తే దాన్ని బట్టి మాకు నచ్చిన సినిమా అసలు ఎలా తీసారంటే ముందు చూడాలి కదండి, చూసిన దాన్ని బట్టి రిలీజ్ అవ్వాలా అడ్డుకోవడం అన్నది కోర్టుకు వెళ్తాం అన్నది ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది.